ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర ప్రభుత్వ దృష్టి బొమ్మను దగ్ధం చేశారు. టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ పై సిట్టింగ్ జడ్జి తో పాటు సిబిఐ తో విచారణ చేపట్టి కమిషన్ చైర్మన్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ముస్తాబాద్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ల దిష్టి బొమ్మను దద్దు చేసే కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో నిర్వహించారు. టీపీసీసీ పేరు మేరకు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి అధ్యక్షతన రాస్తా రోకో ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ చేతగాంతరానికి నిదర్శనమే టీఎస్పీఎస్సీ లీకేజీలు అని పేర్కొంటూ ప్రభుత్వ పెద్దల హస్తంతోనే పేపర్ లీకేజీ జరిగిందని దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకపోగా ఎంతో మంది నిరుద్యోగుల ఊసు తూసులు తీసుకుంటూ పరీక్షల లీకేజీకి పాల్పడ్డారని సందర్భంగా వారు ఎద్దేవా చేశారు. పరీక్షా ఫలితాల లీకేజీపై సెట్టింగ్ జడ్జితో పాటు సిబిఐ చే విచారణ జరిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బుర్రా రాములు, విజయ్ కుమార్, ఉచ్చుడి బాలరెడ్డి, మాదా సునీల్ కుమార్, మహేష్ రెడ్డి, మమిళ్ళ ఆంజనేయులు, కొండలరెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు దానం చేయాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఇలా ముస్తాబాద్ మండల కేంద్రంలో కేటీఆర్ కేసీఆర్ గారి దిష్టి బొమ్మలు దానం చేయడం జరిగింది. మరి ఇలా ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థులకు న్యాయం దొరకలేదు, ఉద్యోగాలు వస్తలేవు అని చెప్పి మరి విద్యార్థులు ఉవ్వెత్త తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర మనందరికి తెలిసిందే. మరి వారి యొక్క ఆత్మ బలిదానాలు చూడలేక ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి తల్లుల యొక్క కడుపు కోత చూడలేక మరి శ్రీమతి సోనియా గాంధీ గారు మరి ఇక్కడ రాష్ట్రాన్ని ఇద్దామనే ఉద్దేశంతో ప్రాణాలు అర్పిస్తున్న పిల్లలు అని చెప్పి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఆంధ్రప్రదేశ్లో మరి కాంగ్రెస్ మొత్తం అట్టడుగా వెళ్ళిపోతుందని తెలిసి కూడా పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా మరి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత మరి ఇలా 9 సంవత్సరాల్లో ఇలా తెలంగాణ అయ్యక ముందు ఇంటికో ఉద్యోగం అన్నాడు. మరి ఇలా తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇంటికో ఉద్యోగం కాదు, అసలు విజువల్ కంపెనీ ప్రకారం 191,000 ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం. మరి ఇలా శాసనసభలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు నిర్వహిస్తారు పెడతలు అని చెప్పి గగ్గోలు పెడితే మరి ఏదో అరకొరగా ఉద్యోగులు పెడుతున్నట్టుగా నోటిఫికేషన్లు ఇవ్వడం, మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టడం, లీక్ అవ్వడం, మరి ఇలా చూస్తూ ఉంటే ఇలా ఎంసెట్ ఎన్నిసార్లు లీక్ అయిందో మనందరూ తెలిసిందే. మరి ఇలా కేటీఆర్ గారు పిఏ ఎవరైతే ఉన్నారో తిరుపతి గారు మరి వారి మండలంలో మల్లెల మండలం వాళ్ళ కూడా 100 మందికి 100 పై మార్కులు వచ్చాయి. మరి అక్కడ కూడా ఇక తిరుపతి గారి హస్తం కూడా ఇందులో ఉంది, కేటీఆర్ కూడా తప్పకుండా ఉంది. మరి ఎందుకు భయపెడుతున్నారు? సిట్టు ద్వారా కాకుండా మరి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ లేకుంటే సిబిఐకి ఇచ్చి న్యాయ విచారణ చేసి ఈ 30 లక్షల మంది నిరుద్యోగులు అవుతున్నారు వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మీరు ఒక 2 రోజులు దీన్ని రాజకీయం చేస్తున్నారని మాట్లాడుతున్నారు, మరి తప్పు జరిగింది దీన్ని క్షమించాలి కూడా మీరు మాట్లాడుతున్నారు. మీరు చాలా చాలా తప్పు చేశారు, సిట్తో కాకుండా పూర్తి న్యాయం జరిగే వరకు విద్యార్థులకు న్యాయం జరుగు మేము ముక్కు అని చెప్పి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. జీవితాలతో చెలగాటం అనే విధంగా వారు డిప్రెషన్కు లోనై ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు లిక్కర్ స్కామ్ నడుస్తుంటే మరోవైపు పేపర్ లీకేజీల వ్యవస్థ నడుస్తూ ఉంది. ఏ ఉద్యోగాల కోసమైతే నిరుద్యోగులు అయితేంది, విద్యార్థులు అయితేంది తమ ప్రాణాలను బలిదానంగా చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిరో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేపర్ కూడా ఏ పరీక్ష పెట్టినా ఆ పరీక్షల లీకేజీలు మాత్రమే నడుస్తూ ఉన్నాయి.